ఇద్దరు ఇటువంటి ఇటువంటి ప్రలాభాలు మానుకొని తామేదో పోలవరంలో ఉద్ధరిస్తున్నామనేటువంటి వ్యాఖ్యలు ఇటు టీడీపీ వైసీపీ ఇద్దరు మానుకొని మీ ప్రభుత్వ హయాంలో కమ్ ఫర్ ఎ డిస్కషన్ మేము మూడు ప్రాంతాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి నిపుణులతో మాట్లాడి అన్ని మరి ఏ ప్రాజెక్టు ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలని అంచనాలు సిద్ధం చేయటం జరిగింది. మరి వైసీపీ టీడీపీ పార్టీలకు దమ్ముందా? నీటి పారుదల ప్రాజెక్టుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలి అనే అంశం చర్చించడానికి మా తరఫున ప్రతినిధులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ రావటానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి వనరులపై, వాటర్ ప్రాజెక్ట్స్పై, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్పై చర్చకు వైసీపీ టీడీపీ సిద్ధమా? పోలవరం పక్కన పెట్టండి, అదే అందులో మీ ప్రతాపం ఏం లేదు. మీరు కమిషన్లు దండుకోవటం తప్పితే మీరు దానిలో పోటీ పడి ఉండొచ్చు. టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా పోలవరం నుంచి మరి కమిషన్లు దండుకోవటంలో మీ కాంపిటీషన్ బాగా చూపించారు. కానీ ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ టీడీపీ ఏ మేరకు చొరవ చూపించారు అన్న దానిపై చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలి, త్వరలోనే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేస్తాం. మేము కావాలంటే ఇనిషియేటివ్ తీసుకొని మిమ్మల్ని పిలుస్తాం, రావటానికి సిద్ధమా? అంతేగాని పోలవరం విషయంలో ఏదేదో మేము బాహుబల్యం అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ చౌకబేరాలు చౌక విషయాలు మానుకోండి. ల్యాండ్ స్కామ్స్ ముఖ్యంగా విశాఖపట్నంలో ఏ విధంగా భూములు పెద్ద సంఖ్యలో కొట్టేసింది, ఆక్రమణలకు గురైంది, ప్రభుత్వ భూములు ఏ రకంగా అన్యాక్రాంతమైంది, రాజకీయ కబ్జాదారులు రాజకీయ రాబందులు ఏ రకంగా విశాఖపట్నంలో భూముల్ని గతంలో కొట్టేసింది, ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, దీనిపైన కూడా చర్చకు రావాలి. వైసీపీ టీడీపీ ఇద్దరూ దొంగలే. విశాఖపట్నంలో ఒకరిని మించి మరొకరు భూములు దొంగతనం చేసి ఒకరిని మరొకరు కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. రెండు ఎస్ఐటీలు, ఒకటి టీడీపీ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పేరుతో విస్తృతమైనటువంటి మరి ఒక ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బహిర్గతం చేయలేదు? ఇప్పుడు మీడియాలో రిపోర్ట్ చూస్తున్నాం ఏ రకంగా ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ఆయన అప్పుడు ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇక్కడ భూములు కొట్టేశారో చక్కగా వివరంగా ఇస్తున్నారు. ఈ వివరాలు మరి చంద్రబాబు నాయుడు గారికి ధర్మానతో ఏ లాలూచి కుదిరింది? ఎందుకు మీరు ఈ వాస్తవాలు అప్పుడు బయటపెట్టలేదు? ఎందుకు వైసీపీ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడే ప్రయత్నం అప్పుడు టీడీపీ చేసింది? ఖచ్చితంగా లాలూచి పడ్డారు, దొంగలు పంచుకున్నారు, ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అన్నది స్పష్టంగా ప్రజలకి ఇక్కడ అర్థమవుతోంది. అలాగే వైసీపీ అధికారంలోకి రాగానే హుటాహుటిన కొత్త ఎంక్వైరీ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్ట్ లాస్ట్ అక్టోబర్లో ఇస్తే ఎందుకు ఈ రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు? మీరెవరిని కాపాడుతున్నారో? సో ఖచ్చితంగా ఇద్దరు దొంగలే. ఇద్దరు తమకు తమ స్థాయి మేరకు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు, అధికారం పోయాక ఇద్దరు పంచుకున్నారు. సో ఈ పంచుకునే ఈ లాలూచి ఏదైతే ఉన్నదో టీడీపీ వైసీపీల మధ్య, ఇది కొత్త అలయన్స్, ఇది భూ దొంగల అలయన్స్. ఇది రెండు పార్టీలు కలిసి భూములు దొంగిలించి పంచుకున్నారు. సో కాబట్టి ఈ దొంగల బహిర్గతం చేయాలంటే ఈ అలయన్స్ని ఖచ్చితంగా SIT 1, SIT 2 రిపోర్ట్స్ రెండింటిని బహిర్గతం చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ గారిని అభ్యర్థిస్తూ ఎస్ఐటీ స్కామ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ ఎస్ఐటీ రిపోర్ట్స్, ఈ రెండింటిని బహిర్గతం చేయాలిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నేను సుమారు రెండు నెలల క్రితం మరి గవర్నర్ గారిని కోరటం జరిగింది. గవర్నర్ గారు మరి నా యొక్క అభ్యర్థన్ని ఆవేదన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేదాకా నేను వెయిట్ చూస్తాను, లేదంటే మళ్ళీ గవర్నర్ గారు తలుపు తట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజ్ గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తూ
ల్యాండ్ స్కామ్స్ ఏవైతే జరిగాయో స్కాండల్స్ జరిగాయో విశాఖపట్నంలో ఈ రెండు రిపోర్ట్స్ని బహిర్గతం చేయాలని, ఈ రెండు రిపోర్ట్స్ని బహిర్గతం చేయటమే చేయకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి భూ స్కాండల్స్కి భూ స్కాములకి సూత్రధారి అనుకోవాల్సి వస్తుందని, వాటిని బహిర్గతం చేయాలి, ఎంక్వైరీ జరపాలి, ఏ ఏ కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయో, కబ్జా విషయాలు వస్తున్నాయో ఇవన్నీ బయటపెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేయటం జరిగింది. సో ఈ రెండు విషయాల్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో పోరు కొనసాగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ యొక్క మరి ఈ అక్రమ పాలన, వారి యొక్క చేతకానితనం ఇవన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యామ్నాయంగా మాకు ఒక అవకాశం ఇవ్వాలని, రెండు టీడీపీ వైసీపీ రెండు కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి పార్టీలని, ఈ రెండు కూడా ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడా చేయలేదని, పోలవరంలో దండుకోవటమే వీళ్ళకున్నటువంటి ఉన్న ప్రాధాన్యత తప్పితే ప్రాజెక్టు నిర్మాణం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి మాకొక అవకాశం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం కింద బీజేపీకి అవకాశం ఇవ్వాలి, కూటమితో అవకాశం ఇవ్వాలి అని కోరి ఆలోచన చేస్తాం. ప్రధానంగా ఈ అంశాలు ప్రస్తావించాలని చెప్పి మీతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఏమన్నా సెట్ అడిగింది, సెట్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణల కారణంగా, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి నాకు గుర్తుంటే అయ్యన్న పాత్రుడు కూడా డిమాండ్ చేశారు. అప్పుడు వారి ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఈ భూదందాల్లో భాగస్వాములుగా ఉన్నారు అని చెప్పి స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్లోనే ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఈరోజు అయ్యన్న పాత్రుడి గారు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏం అయ్యన్న పాత్రుడు అన్ని విషయాలపై మాట్లాడతారు కదా. విశాఖపట్నంలో భూదందాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి గురించి, తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడరు, ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎవరెవరు మాట్లాడుతూ సైలెంట్ అయ్యారో వారందరినీ అనుమానించవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకరు చేసిన స్కామ్ని మరొకరు కాపాడేటువంటి ఒక తప్పుడు సంస్కృతిని విశాఖపట్నంలోనే చూస్తున్నాం. వీళ్ళు స్కామ్ చేసి వెళ్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకోవటం మినహా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అనేక ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ తెలుసు, ఏ క్లబ్లో, ఏ ఏ ప్రాజెక్టులో, ఏ ఏ రిసార్ట్లో ఎంత భూములు ఎవరెవరు సర్దుబాట్లు చేసుకొని ఎట్లా కొట్టేశారో ఇక్కడ అనేక మందికి తెలుసు. సో ఇటువంటి సర్దుబాట్లు చేసుకుంటున్నటువంటి వైసీపీ టీడీపీని ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ విశాఖపట్నంలో ప్రశ్నిస్తూనే ఉంటారు. వారి గొంతుకై భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ స్కామ్ మొత్తం ఎక్స్పోజ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు.